కాంగ్రెస్ ప్రభుత్వమే తప్పు చేసింది, ఈ టెండర్ల విషయంలో అవకతవకలు జరిగినాయని చెప్పి బీఆర్ఎస్ వైపు నుంచి మేము ఆరోపణలు చేస్తే ఎందుకు బీజేపీ నాయకులు మాట్లాడలేదు ఈ అంశంలో అని ప్రశ్నిస్తే, దాని మీద విచారణకు ఆదేశించాల్సినటువంటి కేంద్ర మంత్రి, విచారణ కోరాల్సినటువంటి కేంద్ర మంత్రి సివిసి విచారణకు లేఖ రాయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళే మా మీద విచారణ జరపండి అని చెప్పేసి లేఖ రాస్తే ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా చొరవ తీసుకొని కేంద్రాన్ని కోరుతాడంట, విచారణ చేయమని అడుగుతానని చెప్తా ఉన్నాడు. ఇంతకంటే బుద్ధిమాలిన విషయం ఉంటుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎవరిని మోసం చేస్తూ ఉన్నారు? దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను కాపాడే ప్రయత్నము బండి సంజయ్ చేస్తూ ఉన్నట్టు నాకు కనబడుతూ ఉంది. అది వెనకడ ఒక సినిమాలో ఒక జోక్ ఉంది, బాబు మోహన్ గారు ఆ సినిమాలో కమేడియన్గా ఉంటాడు. ఆయన ఊరందరూ చెప్తాడు, ఆ ఊరందరు పరిగెత్తిపోతూ ఉంటారు. ఏందా అంటే పలానాయన పెద్ద కొండ ఎత్తుకుంటా అంటున్నాడు, ఓ మనిషి కొండ ఎట్లా ఎత్తుకుంటాడో చూద్దామని పోతున్నామని గ్రామస్తులు చెప్తే ఈ హీరో గారు కూడా పోతున్నారు అక్కడికి. ఆ కమేడియన్ ఏం చెప్తారంటే, నేను రెడీగా ఉన్నా, కసరత్తులు అని చేసి నేను రెడీగా ఉన్నా, ఈ కొండెత్తి నా చేతిలో పెడితే ఈ కొండ నేను మోస్తా అన్నాడు. ఆ జోక్లాగా కాంగ్రెస్ ప్రభుత్వమే లేఖ రాయాలనంట, బండి సంజయ్ గారు విచారణకు ఆదించే ప్రయత్నం చేస్తాడంట. ఇంత అవగాహన లేనటువంటి కేంద్ర మంత్రులు ఉండడం అనేది మన దౌర్భాగ్యం. బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వరరెడ్డి గారు అసెంబ్లీ సమావేశాల కంటే ముందు రోజో ప్రెస్ మీట్, ఏమని, అమృత్ టెండర్ల విషయంలో అవకతవకలు జరిగినాయి, టెండర్లను 40% కంటే లెస్ పాడే వాళ్ళు ఉన్నారు, బిడ్ చేసే వాళ్ళు ఉన్నారు, దీని మీద సిబిఐ విచారణ కోరుతాము, ఈడీ విచారణ కోరుతామని చెప్పాడు. అసెంబ్లీ సమావేశంలో మేము చూసినాం, ఈ బీజేపీ వాళ్ళు ఇది కేంద్ర ప్రభుత్వ పథకం కదా, దీన్ని ఏమైనా బాగా రోషంతో ఖచ్చితంగా ప్రశ్నిస్తారేమో అంటే, ఆ మహేశ్వరరెడ్డి గారు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడలేదు, ఈడీ విచారణ కోరలేదు, సిబిఐ విచారణ కోరలేదు, మరి ఏం అండర్స్టాండింగ్ ఉందో, ఎవరు బుజ్జగించినారో, ఎవరు ఆయన నోరు మూసినారో నాకు తెలియదు, కానీ ఆయన మాట్లాడలేదు. నిన్న మళ్ళీ బీఆర్ఎస్ ఈ విషయాన్ని తీసుకున్న తర్వాత నిన్న మళ్ళీ ప్రెస్లోకి చడావుడి చేస్తున్నాడు. ఇప్పుడు సిబిఐ విచారణ కోరమని లేఖ రాస్తే మేము కేంద్రాన్ని కోరుతాం. ఎవరు లేఖ రాయాలి? లేఖలు మేము రాస్తే మరి మీరేం చేస్తారు, గడ్డి పీకుతారా? కేంద్ర ప్రభుత్వంకు పథకం కదా. నరేంద్ర మోదీ గారు ఏ బీజేపీ ఇతర పాలిత రాష్ట్రానికి పోయినా కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలని ఏటీఎంలాగా వాడుకుంటున్నారని ప్రధానమంత్రి గారు ఎన్నికల సభలకు వచ్చినప్పుడు మాట్లాడతాడు. మరి వాళ్ళ కేంద్ర ప్రభుత్వ పథకంలో అవినీతి జరిగిందని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తే, ప్రశ్నిస్తే, మీ వంతుగా మీరు కేంద్రాన్ని కోరాల్సింది పోయి, విచారణకు ఆదించమని అడగాల్సింది పోయి, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తాసు పలుకుతున్నట్టుగా బీజేపీ నాయకుల యొక్క బిహేవియర్ ఉందని చెప్పడానికి నేను ఏమాత్రం వెనుకకు పోవట్లేదు. ఇంకా ఏం చెప్తారు? రోజు మాట్లాడతారు వాళ్ళ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒంటి కాలు మీద, ఇంకా కూడా గత ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి ప్రభుత్వం మీద, కాళేశ్వరం మీదనో మరొక దాని మీదనో మాట్లాడేటటువంటి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక్కళ్ళు కూడా ఇంతవరకు ఈ అమృత్ పథకం మీద ఇంత పెద్ద ఎత్తున మరి వాళ్ళ ఆరోపణల పరం వస్తూ ఉంటే నోరు మెదిపినటువంటి పాపాన పోలేదు. ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇవాల్టి వరకు ఈ అంశం పైన నల్లనో తెల్లనో, నిజమో అబద్ధమో, ఆరోపణలు కరెక్టో రాంగో అనే విషయానికి కనీసం మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారంటే, ఇవాళ కాంగ్రెస్ బీజేపీ మిలాఖత అయి ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఒక విషయాలకు తెలంగాణ బీజేపీ ఒత్తాసు పలుకుందని చెప్పేసి అనుకోవాల్సినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఇవాళ మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కేటీఆర్ గారు చేసినటువంటి ఆరోపణల మీద ఇచ్చిన సమాధానం నేను చూశాను. గత ప్రభుత్వంలో మీరు టెండర్లు ఎక్సెస్కు పిలిచారు కాబట్టి, ఆమోదించే ప్రయత్నం చేశారు కాబట్టి మేము టెండర్లు మళ్ళీ రీకాల్ చేశామని చెప్పారు. కొత్తగా పిలిచాను, నువ్వు చేసిన గొప్పతనం ఏముంది, మళ్ళీ ఎక్సెస్కే పిలిచినావు కదా, కాబట్టి ఇవాళ ఈ టెండర్లపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపే విధంగా బీజేపీ ఇక్కడి కేంద్ర మంత్రులు చొరవ తీసుకోవాలి. మేము లేఖ రాస్తాం, మీరు లేఖ రాస్తారని కాదు, మీకు చేతనైతే నిజంగా దాంట్లో అవినీతి జరిగిందని
అవకతవకలు జరిగినాయని, ఇష్టం ఉన్న వాళ్ళకు అర్హత లేకుండా కాంట్రాక్టులు కట్టబెట్టారని వచ్చిన ఆరోపణల మీద కేంద్రం విచారణ జరిపించాలి. దానికి సంబంధించి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా సంజయ్ గారు, వాళ్ళ శాసనసభాపక్ష నాయకుడు మహేశ్వర్ రెడ్డి గారు వాళ్ళు మాట్లాడిన మాటలకు అనుగుణంగా కేంద్రానికి లేఖ రాయాలి, సిబిఐ ఈడీ విచారణ కోరాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎందుకు మహేశ్వర్ రెడ్డి నోరు మూయిస్తున్నారో కూడా చెప్పాలి. అదేవిధంగా నేను ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఒక ఈ ప్రాజెక్టు మీరు అనుకున్న నెంబర్ ప్రకారం 5,300 కోట్లే అనుకుందాం, నెట్ వాల్యూ 3,500 కోట్లే అనుకుందాం, ఎందుకు ఇవాళ బడా కంపెనీలకు దోచిపెట్టే విధంగా ఎక్సెస్ రేట్లకు కాంట్రాక్టులు ఆమోదిస్తున్నారు? ఆ రోజు మిషన్ కాకతీయకు సంబంధించి వేలాది చెరువులకు, 45,000 చెరువులకు టెండర్లు పిలిస్తే ప్రతి చెరువుకు ప్రత్యేకంగా టెండర్ పిలిచినారు తప్పితే వాటిని ప్యాకేజీలుగా పిలవలేదు. మరి అదేవిధంగా ఇవాళ ఈ అమృత్ పథకంలో మున్సిపాలిటీల వారీగా పనులున్నాయి, ఆయా నియోజకవర్గాల్లో మున్సిపాలిటీల వారీగా పనులున్నాయి. ఇవేం పెద్ద అంతర్జాతీయ టెక్నాలజీతో కూడినటువంటి పనులు కాదు. పైప్లైన్లు వేయడము లేకపోతే ట్యాంకులు కట్టడము, దీనికేం అంతర్జాతీయ టెక్నాలజీ అక్కర్లేదు. ఇవాళ మీరు మున్సిపాలిటీల వారీగా వీటిని టెండర్లు పిలిచి ఉంటే, చిన్న చిన్న ప్యాకేజీలు విభజించి టెండర్లు పిలిచి ఉంటే తెలంగాణ రాష్ట్రంలోని అనేకమైనటువంటి చిన్న స్థాయి కాంట్రాక్టర్లు బాగుపడేవాళ్ళు, ఆ ప్రాంతాల్లో వాళ్ళకు ఉపాధి దొరికేది. ఇవాళ ఓన్లీ బడా కాంట్రాక్టర్ కంపెనీలకు కట్టబెట్టడం కోసము వీటిని పెద్ద పెద్ద ప్యాకేజీలు విభజించి టెండర్లు పిలిచిన మాట వాస్తవం కాదా? ఇప్పటికైనా నేను కేంద్రాన్ని కోరుతా ఉన్నాను, ఉన్నటువంటి కేంద్ర మంత్రులు, ఎంపీలు, బీజేపీ వాళ్ళు దీంట్లో చొరవ తీసుకోవాలి. రాబోయే రోజుల్లో వచ్చేటటువంటి ఈ అమృత్ లాంటి పథకంలో మున్సిపాలిటీల వారీగా వచ్చేటటువంటి పనులకు చిన్న చిన్న ప్యాకేజీలు విభజించి కాంట్రాక్టులు పిలిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న కాంట్రాక్టర్లు బాగుపడతారు. అంతేగాని బడాబాబులకు దోచిపెట్టే విధంగా ప్రభుత్వం మళ్ళీ ప్రయత్నిస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తామనే విషయాన్ని కూడా మీకు చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఇటువంటి వర్క్స్ బేసికల్లీ పెద్దగా టెక్నాలజీ అవసరం లేనటువంటి వర్క్స్ అయితే ఉన్నాయో వీటిని చిన్నవాళ్ళకు కూడా మరి అనుభవం వచ్చే విధంగా, అవకాశం వచ్చే విధంగా ప్రభుత్వం ముందుకు పోవాలి. ఆ విధంగా కేంద్రం చొరవ తీసుకోవాలని కూడా మా వైపు నుంచి లేఖ రాస్తాం. ఇవాళ బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండు సంబంధించి ఈ టెండర్ల విషయంలో వాళ్ళ అవగాహన, కేంద్ర మంత్రి ఏం మాట్లాడతాడు, బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి ఇదేదో నాటకం ఆడుతున్నాయి అంటున్నారు. మేము నాటకం మాట్లాడితే మేమెందుకు ఆరోపణలు చేస్తాం? ఇవాళ మీ చిత్తశుద్ధి లేకపోవడం మూలాన్నే మీరు ఉల్టా లేఖలు రాయండి అని చెప్పేసి తాత్సారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మరో ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న కాంగ్రెస్ సంబంధించినటువంటి ఒక శాసనసభ్యుడు, ఖానాపూర్ శాసనసభ్యుడు వెడమ బొజ్జు గారు, బీజేపీ కేంద్ర మంత్రి పైన ఆయన తల తీసుకొస్తే, రాహుల్ గాంధీ మీద వ్యాఖ్యలు చేసినందుకు ఆయన తల తీసుకొస్తే ఆయనకున్న ఎకరం 38 క్వింటాలు రాసిస్తాడు. ఇది ఎంత ప్రొవోకేటివ్ స్టేట్మెంట్ అండి! ఇది వైషమ్యాలు పెంచే విధంగా, హింసను ప్రోత్సహించే విధంగా ఉన్నటువంటి బీజేపీ కేంద్ర మంత్రి మీద ఒక తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యుడు అటువంటి వ్యాఖ్యలు చేస్తే కనీసం భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఒక ఖండన లేదు, వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడాడు, కేంద్ర మంత్రులు మాట్లాడారు, కనీసం కేసు పెట్టమని చెప్పేసి దరఖాస్తు ఇచ్చిన వాళ్ళు లేరు అంటే ఈ రకంగా ఎవరెవరు కలిసి పనిచేస్తూ ఉన్నారు? అండర్స్టాండింగ్ ఎవరి మధ్యలో కనబడతా ఉంది? తెలంగాణ బీజేపీ కర్ణాటక కాంగ్రెస్ని చూసి నేర్చుకోవాలి, కర్ణాటక బీజేపీని చూసి నేర్చుకోవాలి. ఇవాళ అక్కడ సిద్ధరామయ్య గారి మీద వచ్చినటువంటి ఆరోపణలకు ఏకంగా వాళ్ళు గవర్నర్ దగ్గరికి పోయినారు, వారి మీద వచ్చిన ఆరోపణల మీద విచారణ చేయమని చెప్పేసి గవర్నర్ అనుమతిచ్చినారు. మరెందుకు తెలంగాణ బీజేపీ నోరు మూసుకొని కూర్చుంటా ఉంది? ఒకరిద్దరు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నోరు మూపిస్తున్నటువంటి ఒక శక్తులు ఎవరో ఇవాళ బయటికి రావాలి. ఇవాళ ప్రజాధనం, నేను ఎందుకు అందుకే చెప్పాను, చిన్న చిన్న ప్యాకేజీలుగా దీన్ని విభజిస్తే లెస్ట్లకు పోతారు. ఇవాళ మిగతా ఏ ప్రాజెక్టులకైనా 15%, 15%, 20% మీరు కాంట్రాక్టులు దీంట్లో ఎక్సెస్కు పాడుతుంటే, ఎక్సెస్కు బిడ్ అవుతుంటే ఎందుకు కేంద్ర పథకాలు అవినీతి జరుగుతుంటే కేంద్ర బీజేపీ నాయకులు కానీ, రాష్ట్రం నుంచి ఉన్నటువంటి బీజేపీ కేంద్ర మంత్రులు కానీ ఎందుకు నోరు మూసుకుంటున్నారనే విషయాన్ని కూడా చెప్పాలి. లేఖలు మేము రాయటం కాదు, చేతనైన వాళ్ళైతే, చిత్తశుద్ధి ఉన్న వాళ్ళైతే తెలంగాణ ప్రజాధనం మీద, ప్రభుత్వ నిధుల మీద మీకేమైనా కమిట్మెంట్ ఉంటే, పారదర్శకత ఉండాలనుకుంటే ఆ పని ఏదో మీరు చేయాలని చెప్పేసి నేను వారికి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ మిలాఖత్ రాజకీయాలు మీరు మాత్రం చేస్తున్నారు, కాంగ్రెస్ బీజేపీ తెలంగాణలో కలిసి పనిచేస్తున్నాయి,
ముఖ్యమంత్రి గారితో మీరు అండర్స్టాండింగ్లో ఉన్నారనే విషయాన్ని కూడా నేను చెప్తూ ముగిస్తా ఉన్నాను.